చెప్పబోయే స్టోరీ నానా నీతో ఓ గంట. ఒక తండ్రి రోజులా చీకటి పడ్డాక చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఆఫీసులో పని ఎక్కువగా ఉండటంతో అలసిపోయి చిక్కగా ఉన్నాడు. తండ్రి కోసం అతని 10 సంవత్సరాల కొడుకు గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. నానా, నేను ఓ ప్రశ్న అడగనా? సమస్యంగా అడిగాడు కొడుకు. ఏమిటి? గంటకు నువ్వెంత సంపాదిస్తావు? కొడుకు ప్రశ్న వినగానే తండ్రికి చాలా కోపం వచ్చింది. చిన్న పిల్లవాడివి, నీకెందుకు? అయినా నీకు సంబంధం లేని విషయం ఇది. నాకు తెలుసుకోవాలని ఉంది, ప్లీజ్ చెప్పు నానా, కొడుకు హృదయపూర్వకంగా అడిగాడు. తండ్రి మనసులో లెక్కించి చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే గంటకి 200. ఒక క్షణం ఆ కుర్రాడు ఏదో ఆలోచించి, అయితే నానా నాకు ఒక 100 రూపాయలు ఇవ్వవా అన్నాడు. దానితో తండ్రి తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కొడుకుని ఒక చెంపదెబ్బ కొట్టి నీ గదిలోకి వెళ్ళిపో అంటూ గందించాడు. కుర్రాడు మౌనంగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. చాలాసేపటి వరకు తండ్రికి కోపం తగ్గలేదు. డబ్బులు మామూలుగా అడగవచ్చు కదా, ఎంత ధైర్యం, నా సంపాదన కొనుక్కుని నీ అరగంట సంపాదనకే 100 ఇవ్వమని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడా? ఓ గంట తర్వాత తండ్రి కోపం కొంచెం తగ్గింది. తను తొందరపడి కొట్టకుండా ఉండాల్సింది. నిజంగా ఏదైనా అవసరం కలిగి డబ్బులు అడిగాడేమో అనుకుంటూ కొడుకు గదిలోకి వెళ్ళాడు. సారీ బాబు, అప్పుడే ఆఫీస్ నుండి వచ్చానుగా, అందుకే చిరాగ్గా ప్రవర్తించాను, ఇదిగో 100 రూపాయలు అంటూ 100 నోటు ఇచ్చాడు. దాన్ని చిరునవ్వుతో అందుకుని కుర్రాడు తన స్టడీ టేబుల్ దగ్గరకు పరిగెత్తాడు. టేబుల్ సరుకు లాగి అందులో నుంచి తాను దాచుకున్న డబ్బును పైకి తీసి లెక్కించసాగాడు. అది చూసి తండ్రికి తిరిగి కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుని నీ దగ్గర డబ్బు పెట్టుకుని మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు? అంత డబ్బుతో ఏం చేస్తావు? డబ్బులు లెక్కించడం పూర్తవగానే ఆ కుర్రాడి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నానా, ఇప్పుడు నా దగ్గర 200 ఉన్నాయి. నేను మీ గంట టైముని కనుక్కోగలను. నానా, రేపు మీరు ఓ గంట ఇంటికి త్వరగా రండి. మా ఫ్రెండ్స్ అంతా మన ఇంటికి వస్తున్నారు, మీరు మాతో కలిసి గడపాలి అని అన్నాడు. తండ్రికి మాట కరువయింది. నీతి, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కుటుంబానికి తగు సమయం కేటాయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.